అమరావతి రైతుల పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. తిరుపతి సమీపంలోని ఆటో నగర్ వరకు ప్రస్థానానికి చేరుకుంటుంది. ఈరోజు సాయంత్రానికి తిరుపతిలోని రామానాయుడు కళ్యాణ మండపంలో అమరావతి రైతులు బస చేసి రేపు తిరుపతి నగర వీధుల్లో వారు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే వీరికి మద్దతుగా ప్రకటించడానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ కూడా వారికి వచ్చి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, రైతుల పాదయాత్రను మీరు చూస్తున్నారు, అమరావతి రైతుల పోరాటాన్ని చూస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా వీరి పట్ల చాలా దౌర్జన్యపూరితంగా ప్రతి చోట వ్యవహరిస్తున్న పరిస్థితి, ఇక్కడే తిరుపతిలో కూడా పర్మిషన్లు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు కలగజేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది, ఎలా అంటారు దీనిపైన మీ కామెంట్? రాష్ట్ర ప్రభుత్వ దమనకాండని మేము 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నామండి. అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు అమరావతి రాజధానిని ఏర్పాటు చేస్తాను, మీకు అండగా ఉంటాను అని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే నువ్వు అన్యాయం చేస్తూ ఉన్నావు, భూములు త్యాగం చేసినటువంటి రైతుల త్యాగాలను గౌరవించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాదాపు 725 రోజులుగా ఒక మహా ఉద్యమం చేస్తూ ఉన్నారు భూములు త్యాగం చేసినటువంటి రైతులు. కనీసం గౌరవం లేకుండా లాఠీలు జులిపిస్తూ తప్పుడు కేసులు పెడుతూ పొత్తి కడుపులో తంతు ఆడవాళ్ళని అవమానపరుస్తూ అవహేళన చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అదేవిధంగా రకరకాలుగా చాలా చెప్పటానికి కూడా వీల్లేనటువంటి భాష లకారాలు మకారాలతో బూతులు తిడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా తగ్గేదే లేదు. నీలాగా మేము మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము భూములు త్యాగం చేశాము, మాట నిలబెట్టుకుంటాము. అమరావతిని కాపాడుకోవటమే కాదు జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ను కూడా రక్షించుకుంటాము, మా మహిళా శక్తిని ఏమిటో నీకు చూపిస్తాము అని చెప్పి మహాపాదయాత్ర చేపట్టి ఈ రోజున పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ రోజున రాయలసీమ డెవలప్మెంట్ ఫోరం అంట ఈ మేధావులని చెప్పుకునేవాళ్ళు, ఏమయ్యా మీ రాయలసీమలో ఏం అభివృద్ధి జరగాల, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలా, అంటే మీకు సాగునీరు తాగునీరు వస్తుంది, పరిశ్రమలు తీసుకొచ్చుకోండి, మీ మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అంతేగాని రైతుల వల్ల మీకు ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మీ మేధావులని చెప్పుకుంటా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. పైగా రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకుంటారా? దమ్ముందా? రాయలసీమ గడ్డలు అడుగు పెట్టాం, మా సత్తా ఏంటో చూపిస్తాం జగన్ రెడ్డి, చూసుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇదే చిత్తూరు జిల్లాలో ఒక డాన్లా వ్యవహరిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర మొదలైన తర్వాత కూడా నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు మా మహిళల్ని, రా నీకు దమ్ముంటే పాదయాత్రలోకి వచ్చి వీళ్ళు నిజంగా భూములు త్యాగం చేసినటువంటి రైతుల ఈ మహిళమ్మ తల్లులు ఎంత అకుంఠిత దీక్షతో ఇక్కడ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో నీ కళ్ళతో స్వయంగా చూడాలి అని చెప్పి కోరటంతో పాటు ఎవడో కూడా అడ్డుకునే శక్తి లేదు, ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, పాదయాత్రకు మాత్రం పర్మిషన్ ఇచ్చిందా ఏంటండి ప్రభుత్వం? అదేవిధంగా బహిరంగ సభకు పోలీసులను అడ్డం పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజున జేఏసి కోర్టుకి వెళ్ళటం జరిగింది. కోర్టు ఈ మహాపాదయాత్ర కోసం ఏ విధంగా అయితే గనక ప్రజా ఉద్యమాన్ని గౌరవించి ఇచ్చిందో అదేవిధంగా 17వ తారీఖున సభ నిర్వహించుకోవటానికి కూడా న్యాయస్థానం అండగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. న్యాయస్థానం వరకు జరుగుతున్న ఈ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. ముగింపుకు బహిరంగ సభకు పూర్తి స్థాయిలో అనుమతి రానప్పటికీ న్యాయస్థానం ద్వారా మరోసారి అనుమతి తెచ్చుకొని బహిరంగ సభ నిర్వహిస్తామని సుంకర పద్మశ్రీ గారు అంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కొంతమంది కుహానా మేధావులు చేస్తున్న ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొడతామని, అవసరమైతే ఇప్పుడు వచ్చి తమను ఎవరైనా అడ్డుకోండి చూస్తామంటూ ఆమె కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ మహాని తిరుపతి నుంచి.